ప్రొడ్యూసర్స్ లో సునీత గారిని ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండి. నేను కూడా మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ అండి. మన రామ్ చరణ్ గారు పుట్టకముందే నేను మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ అండి. నేను మెగాస్టార్ గారికి ఫ్యామిలీ ఫ్యాన్ అండి. నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఇంకా మాటలు రావట్లేదు మేడం. రావట్లేదండి. తర్వాత నేను మెయిన్గా చెప్పాలనుకుంది ఏంటంటే, మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎలాగైతే మెగా ఫ్యామిలీని ఆదరిస్తున్నారో అలాగే వారి నీడలో ఉన్న మమ్మల్ని కూడా మీరంతా ఆదరించాలండి. అండ్ మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరికైనా తమ పుట్టినూరు చాలా గొప్పగా ఉంటుందండి. నాకైతే చాలా గొప్పగా ఉంటుంది, ఆడపిల్లలకి గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మా ఊరు పాలకొల్లు, నా పుట్టిల్లు పాలకొల్లు అండి. అల్లు రామలింగయ్య గారు మా ఊరు కాబట్టి మేము చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం అండి. తర్వాత మేము మెగాస్టార్ గారు ఫ్యాన్ అయ్యాము. ఆయన మా ఊరు అల్లుడు అవడం మాకు చాలా గొప్ప. అలాగే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మా ఊరు మనవడు అవ్వడం మాకు చాలా గొప్ప అండి. సో మెగాస్టార్గాలోని యాక్షన్ పవర్ స్టార్గాలోని పవర్ కలిపి మన మెగా పవర్ స్టార్ గారు మనల్ని ఇలా దున్నేస్తున్నారు. సో మీ అభిమానం మాకు అర్థమవుతుందండి. మీ అభిమానం మాకు అర్థమవుతుందండి. మాటలు రావట్లేదు మీకు రామ్ చరణ్ గారిని చూసి. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. నేను 6 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానండి, నా మొదటి పెర్ఫార్మెన్స్. దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు అల్లు రామలింగయ్య గారు. ఇప్పుడు మా మొదటి సినిమాకి రామ్ చరణ్ గారు రావడం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. సో దీని అందరూ ఎప్పుడు మేము దీనికి రుణపడి ఉంటామండి. అలాగే ఒక డిఫరెంట్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాము, మీరు చూసి ఆదరించారని మేము కోరుకుంటున్నామండి. అది ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ అండి. మీ ఆదరణ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే ఎవరికైనా కోరుకుంటుందండి సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళకి, ఏంటంటే ఎప్పటికైనా మెగా ఫ్యామిలీతో ఒక సినిమా అయినా తీయాలని. నా మొదటి సినిమాకే రామ్ చరణ్ గారు రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. సో ఇది నా సక్సెస్కి మొదటి పెట్టని నేను అనుకుంటున్నాను. సో రామ్ చరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఆరోగ్యం బాగోపోయినా ఇలా వచ్చి మాకు కొంచెం ఇలా చేసినందుకు చాలా మీకు అసలు మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిడ మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి, ఆవిడ కళ్ళల్లో కాస్త నీళ్లు తిరిగాయి అది మాకు కనిపిస్తున్నాయి.